వైసీపీతో టచ్ లో కేసునే విషయం తెలిసి చంద్రబాబు అలర్ట్ ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చంద్రబాబు పొత్తులు కొత్త ఆలోచనలతో ముందుకొస్తున్నారు అయితే టీడీపీకి బలమైన నియోజకవర్గంగా ఉన్న విజయవాడలో పరిస్థితులు పార్టీకి సమస్యగా మారుతున్నాయి ఈ సమయంలో చంద్రబాబు అనూహ్య నిర్ణయాలకు సిద్ధమవుతున్నారని సమాచారం విజయవాడలో టీడీపీ ఎంపీ కేసునేని తీరు కొంతకాలంగా పార్టీ శ్రేణులకు రుచించడం లేదు పార్టీకి నష్టం చేసేలా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది సొంత పార్టీ నేతలపైన కేసు నేని నాని తీరుపైన పార్టీ నాయకత్వం వద్ద ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు ఇదే సమయంలో విజయవాడ లోక్సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లతో తన వర్గాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇదే ఇప్పుడు విజయవాడ టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది అందులో భాగంగా పశ్చిమ నియోజకవర్గం నుంచి బేగ్ సెంట్రల్ నుంచి మల్లికార్జున యాదవ్ జగయ్యపేట నుంచి నెట్టెం రఘురాం తిరువూరు నుంచి స్వామిదాసు నందిగామ నుంచి జీవరత్నం మైలవరం నుంచి అన్నా ప్రసాద్ బొమ్మసాని సుబ్బారావులతో రాజకీయం చేస్తున్నారనే వాదన పార్టీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది పార్టీ మహానాడుకు కేసినేన నాని హాజరు కాలేదు తాజాగా నారా లోకేష్ పాదయాత్రకు దూరంగా ఉన్నారు లోకేష్ యాత్ర సమయంలో కేశినేని చిన్ని క్రియాశీలకంగా వ్యవహరించారు అదే సమయంలో టీడీపీ కంటే వైసీపీ నేతలతో సఖ్యతగా ఉండడం పైన నేతల్లో కొత్త చర్చకు కారణమైంది కేసు నేను నాని వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లేదనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది అదే సమయంలో అసలు టీడీపీలో కొనసాగుతారా వైసీపీతో టచ్ లో ఉన్నారా అనే అనుమానాలు మొదలయ్యాయి వైసీపీ నుంచి ఇప్పటికే ముఖ్య నేతలు నాని పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పడంతో ఈ సందేహాలు మరింత బలపడుతున్నాయి నాని వైసీపీలోకి వెళితే ఎంపీ సీటు ఖాయమనే చర్చ మొదలైంది దీంతో ఇప్పుడు విజయవాడ లోక్సభతో పాటుగా నగరంలో పార్టీ పరిస్థితి పైన చంద్రబాబు ఫోకస్ చేసినట్లు సమాచారం ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీలో మార్పులకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా కేసునేని చిన్ని పేరు ప్రకటిస్తారని టీడీపీ నేతల్లో బలంగా వినిపిస్తోంది వచ్చే ఎన్నికలలో చిన్ని పార్టీ అభ్యర్థి అవుతారని కొంతకాలంగా ప్రచారం ఉన్న సమయంలో ఈ నిర్ణయం ఆసక్తికరంగా మారుతోంది లోకేష్ పాదయాత్ర సమయంలో చిన్ని అందరినీ సమన్వయం చేసుకోవడంలో సక్సెస్ అయ్యారని గుర్తు చేస్తున్నారు అయితే నాని ప్రచారంలో ఉన్నట్లుగా టీడీపీ కాదని మరో పార్టీ లేదా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటే చిన్నిని టీడీపీ నుంచి బరిలోకి దింపుతారా లేక అన్నదమ్ముల మధ్య గ్యాప్ కారణంగా మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్ ను బరిలోకి దింపుతారా అనే మరో చర్చ తెర మీదకు వస్తోంది ఇప్పుడు చిన్నికి తూర్పు సీటు ఇస్తారని అంచనా వేస్తున్నారు ఈ అంచనాల నడుమ చంద్రబాబు తీసుకునే నిర్ణయాలపైన విజయవాడ టీడీపీలో ఉత్కంఠ కొనసాగుతోంది ఇదే సమయంలో చిన్ని ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కేసినేని ట్రస్ట్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యే కార్యాచరణ ప్రారంభించారు ఎన్టీఆర్ చంద్రబాబు స్ఫూర్తితో పేదలకు కేశినేని ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తున్నామని చెప్పుకొచ్చారు ఇందులో భాగంగా పదహారు వందల మందికి ఉచితంగా కళ్లజోళ్లను పంపిణీ చేశారు తాను విమర్శలు పట్టించుకోనని యువగళం సునామీలా జరుగుతోందని పేర్కొన్నారు టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని చిన్ని ధీమా వ్యక్తం చేస్తున్నారు